మలర్ అని మాకు తెలుసు, ప్రేమంలో మలర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు, బట్ స్టిల్ ఎక్కువగా మాకు అటాచ్ అయింది మాత్రం భానుగానే. సో మిమ్మల్ని అంత లౌడ్ గా యాక్టివ్ హైపర్ యాక్టివ్ గా చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలా నచ్చుతుంది, క్యారెక్టరైజేషన్ ఎలా నచ్చుతుంది అంటారు? ఐ బిలీవ్ ఎవ్రీ మూవీ ఇస్ ఒక న్యూ ఫిల్మ్. ఒక్కొక్క ఫిల్మ్ ఒక యాక్టర్ కి కూడా ఇట్ ఇస్ నాట్ లైక్ యూ హావ్ టు క్యారీ బ్యాగేజ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్. ఇట్స్ లైక్ క్లీన్ స్లేట్. అదర్వైజ్ మనం కొత్తదిగా ఏం వీ వుడెంట్ ఎక్స్పెరిమెంట్. ఇఫ్ ఐ థాట్ ప్రేమం లాగే ఉండాలి అని చేస్తే నేను ఫిదా చేయడానికి ఒక ఛాన్స్ లేదు. ఐ వుడెంట్ హ్యావ్ డన్ కలీ వేర్ ఐ ప్లే దిస్ వైఫ్ హూ ఇస్ లిటిల్ టిమిడ్. అండ్ నౌ ది అదర్ ఫిల్మ్స్ ఈవెన్ ది ఆడియన్స్ డోంట్ నో అండ్ ఈవెన్ వీ డు నాట్ నో అంటిల్ వీ సీ ఇట్ ఆన్ స్క్రీన్. సో ఐ థింక్ ఆ ప్లేస్లో మాత్రం మన హార్ట్ ఏం చెప్తుందో ఆ టైంలో ఇది చేస్తే బాగుంటుంది. అండ్ ఇన్ ది ఎండ్ వీ ఆల్ వర్క్ టువర్డ్స్. ఒక కళాకారు వాళ్ళందరూ ఒక స్టాచ్యూ చేస్తారు కదా, మూర్తి చేస్తున్నారు కదా. సో తను సినిమాటోగ్రాఫర్, ఐఎమ్ నాట్ వర్కింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఈవెన్ ఫిదా ఆర్ ఎనీ అదర్ ఫిల్మ్, అలా చేసి దే విల్ హ్యావ్ దిస్ క్యారెక్టర్. సో ఇన్ ది ఎండ్ ఇట్స్ రాంగ్ ఇఫ్ ఐ సే ఐ టేక్ క్రెడిట్ ఫర్ దిస్, ఐ డూ దిస్. ఇన్ ది ఎండ్ ఇట్స్ లైక్ లిటరలీ ఎవ్రీబడి కదా. సో వెన్ ఇట్స్ లైక్ దిస్ యూ పుట్ సో మచ్ ఆఫ్ హార్ట్ ఇన్ టు దట్ ఫిల్మ్, ఐ థింక్ పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్ డైరెక్ట్లీ. పల్లవి ఫిదా చేసింది ఇలా చేయ కలుస్తుందా ఆ డౌట్ ముందు ఉంటే ఇట్స్ ఓకే, బట్ మూవీ చూసిన తర్వాత వాళ్ళు కనెక్ట్ అయితే దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ సక్సెస్ ఫర్ ఎన్ యాక్టర్ ఐ ఫీల్. For me especially, right. That's how I look at roles. So Vijay garu indaka meer annattuga, and also as we all know she is a very good artist. I mean ante more than a glamorous heroine kind of thing kaakunda she is like a perfect actress. So alante actress ki edaina character iste obviously baa chestundani maaku kuda namakam undi, but the mom feel ammatanam anedi anta easy ga ee age lo portray cheyadam anedi.